హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ శివ నిన్న మనం టైర్ టూ హీరోస్ స్టార్ట్ స్టార్డం పరంగా ర్యాంకింగ్స్ చూసాం అందులో టైర్ వన్ హీరోస్వి కూడా అడిగారు సో ఇవాళ స్టార్డం పరంగా ఎట్ ప్రెసెంట్ టైర్ వన్ హీరోస్వి ర్యాంకింగ్స్ చూద్దాం ఇప్పటి వరకు హీరో ర్యాంకింగ్స్ని చాలా ఆస్పెక్ట్స్లో డిసైడ్ చేశాం సో ఇవాళ ప్రీ రిలీజ్ బిజినెస్ అదే ఎట్ ప్రెజెంట్ స్టార్డం ఎవరికి ఎక్కువ ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో సిక్స్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్క్లూడింగ్ ట్రిప్లార్ తారక నవి లాస్ట్ ఫైవ్ మూవీస్ బిజినెస్ చూస్తే అరవింద సమేతకి తొంభై ఐదు కోట్లు జైలవకుశ ఎనభై ఆరు కోట్లు జనతా గ్యారేజ్ అరవై ఒక కోట్లు నాన్నకు ప్రేమతో యాభై రెండు కోట్లు అండ్ టెంపర్ నలభై రెండు కోట్లు అలా టోటల్గా ఐదు సినిమాలు కలిపి మూడు వందల ముప్పై ఆరు కోట్ల బిజినెస్ అఫ్ కోర్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఆర్ ఒకటే రిలీజ్ అయింది ఎన్టీఆర్ది లేకపోతే ఫోర్ హండ్రెడ్ కూడా క్రాస్ అయ్యేది ఎనీవే దేవరకి ఈజీగా రెండు వందల యాభై కోట్లు అవుద్ది ఫైవ్ అల్లు అర్జున్ బన్నీ పుష్పతో కెరీర్లో హై రేంజ్ రైట్స్తో మొదటి వంద కోట్ల బిజినెస్ పెట్టాడు పుష్ప తెలుగు వర్షన్స్లో నూట పద్నాలుగు కోట్లు అలవైకుంఠపురంలో ఎనభై ఐదు కోట్లు నా పేరు సూర్య నాయల్లు ఇండియా డెబ్బై ఐదు కోట్లు దువ్వర్ జగన్నాథం ఎనభై కోట్లు అండ్ సరైనోడు యాభై మూడు కోట్లు అలా ఐదు సినిమాలు కలిపి నాలుగు వందల ఏడు కోట్లతో టాప్ ఫైవ్లో కొనసాగుతున్నారు అల్లు అర్జున్ పుష్పడు తెలుగు వర్షన్స్లో రెండు వందల కోట్లకు జరగవచ్చు బిజినెస్ ఫోర్ రామ్ చరణ్ ఎక్స్క్లూడింగ్ ట్రిపుల్ ఆర్ చరణ్ అన్నవి లాస్ట్ ఫైవ్ మూవీస్ బిజినెస్ చూస్తే ఆచార్య నూట ముప్పై రెండు కోట్లు వినయ్ విదేరామ తొంభై కోట్లు రంగస్థలం ఎనభై కోట్లు ధ్రువ యాభై ఎనిమిది కోట్లు అండ్ బ్రూస్లీ యాభై ఆరు కోట్లు త్రిపులార్ని ఎక్స్క్లూడ్ చేశావు ఆచార్యని ఎందుకు ఇరికించావు అది కూడా మల్టీస్టారే కదా అనకండి నేను ఓన్లీ ఎక్స్క్లూడింగ్ త్రిపులార్ అన్న అంతే సో ఐదు సినిమాలు కలిపి నాలుగు వందల పదహారు కోట్ల బిజినెస్ అండ్ గేమ్ చేంజర్కి మూడు వందల యాభై కోట్ల వరకు వెళ్తాయి రైట్స్ త్రీ పవన్ కళ్యాణ్ పవన్ అన్నకి అజ్ఞతవాసి తర్వాత స్టార్డమ్ అనేది మెల్లగా తగ్గింది లాస్ట్ ఫైవ్ మూవీస్లో బ్రోకి తొంభై ఎనిమిది కోట్లు నాయక్ నూట ఎనిమిది కోట్లు వకీల్ సాబ్ తొంభై రెండు కోట్లు అజ్ఞాతవాసి నూట ఇరవై ఐదు కోట్లు అండ్ కాటమరాయుడు ఎనభై నాలుగు కోట్లు అలా ఐదు సినిమాలు కలిపి ఐదు వందల ఏడు కోట్ల బిజినెస్ జరిగింది నెక్స్ట్ ఓజీ మూవీకి తెలుగు వర్షన్స్లో నూట ముప్పై కోట్ల రేంజ్లో అవుద్ది పాన్ ఇండియా కాబట్టి టూ మహేష్ బాబు మహేష్ అన్నవి లాస్ట్ ఫైవ్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే సర్కార్ వారి పాట నూట ఇరవై ఒక్క కోట్లు సరిలేరు నీకెవరు నూట మూడు కోట్లు మహర్షి వంద కోట్లు నేను వంద కోట్లు అండ్ స్పైడర్ తెలుగు వర్షన్స్లో ఎనభై ఎనిమిది కోట్లు అలా ఐదు సినిమాలు కలిపి ఐదు వందల పన్నెండు కోట్ల బిజినెస్ జరిగింది నెక్స్ట్ గుంటూరు కారం తన లాస్ట్ మూవీ కంటే ఇరవై ఐదు కోట్లు ఎక్కువ జరగొచ్చు అంటే నూట నలభై నుండి నూట నలభై ఐదు కోట్ల వరకు అవ్వచ్చు బిజినెస్ అండ్ నెంబర్ వన్ ప్రభాస్ బాహుబలి నుండి ప్రభాస్ అన్న స్టార్డం పెరిగింది ప్రతి సినిమాకి తెలుగు వర్షన్స్లో నూట ఇరవై కోట్లు దాటుతుంది మరి లాస్ట్ ఫైవ్ మూవీస్వి చూస్తే ఆదిపురుష్కి తెలుగు వర్షన్స్లో నూట నలభై కోట్లు రాధేశ్యామ్ నూట ఇరవై ఎనిమిది కోట్లు సాహో నూట అరవై నాలుగు కోట్లు బాహుబలి టూ నూట అరవై ఆరు కోట్లు అండ్ బాహుబలి వన్ ఎనభై తొమ్మిది కోట్లు అలా ఐదు సినిమాలు కలిపి ఆరు వందల ఎనభై ఏడు కోట్ల బిజినెస్ జరిగింది సలార్కి కూడా తెలుగు వర్షన్స్లో రెండు వందల ఇరవై కోట్లకు పైగా జరగవచ్చు ఆర్ మేబీ మోర్ సో అది గైస్ మ్యాటర్ ఇది లాస్ట్ మూవీస్ పరంగా స్టార్డమ్ స్టార్ట్స్ మన ఛానల్లో అన్ని సినిమాల బిజినెస్ని బేస్ చేసుకొని కూడా స్టార్డమ్ పైన వీడియో పెట్టాం అది చూడని వాళ్ళు ఎండ్ స్క్రీన్స్లో లింక్ ఉంది చూసేయండి మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అనే మూవీస్ని మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీ కోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్